हेलो यूट्यूब व्हाट्सअप गाइस वेलकम बैक टू माय यूट्यूब चैनल दिस दीपक सोन होप यू ऑल डूइंग गुड वेलकम टू माय न्यू व्लॉग ही नो व्लॉग इकड़कंटे प्रति मन उन्न बेजवाड़ा विजयवाड़ा वच्चा व्लॉग एवर तो ना स्कूल फ्रेंड्स तो वच्चा वीडू शरीफ विश्वतेज मनोज वीलू स्कूल फ्रेंड्स अन्ट मैं चट्टी दोस्त असल अनकोकुंडा प्लान असल नादैते कादु वीडू प्लान सड़न प्लान असल ऐक्चुअली रईड नैन 3 o'clock मार्न स्टार्ट असल नईट अंत निद्र लेकिन असल ड्रैव चेसा इंटर दी इक दाका ना ब्लॉग अने इक दाका एट्लोस चूस हाय फ्रेंड्स मा चैनल अन्नी वीडियोस चूडाली अंटे सब्सक्राइब चेयंडी पक्कने उन्न बेल आइकॉन नी प्रेस चेयंडी ओके राइट ऑल सेट फाइनली राइड अयिते स्टार्ट अयिपोयिंदी एग्जाक्ट टाइम वच्चेसी मॉर्निंग 3 अर्ली मॉर्निंग 3 अवुतुंदी असल इंत अर्ली मॉर्निंग असल चांडोल तरह राइड चेस्तुन्ना प्रेजेंट मैं जनगम लो उन्नाम ఈ రైడ్ ఎక్కడికి అంటే బెజవాడ రైట్ నౌ వి ఆర్ ఇన్ జనగం సిగ్నల్ సిగ్నల్ క్రాస్ చేసుకొని ఈ రైడ్ ఎగ్జాక్ట్గా నాకు 350 kilometers ఓన్లీ అప్పే అంటే అప్ అండ్ డౌన్ 700 kilometers ఉంది ఈ రైడ్ నేను బాపట్ల చీరాల విజయవాడ దుర్గమ్మ టెంపుల్ ఈ రైడ్ చేద్దాం అనుకుంటున్నా ఇంకొన్ని లొకేషన్స్ చూడున్నాయి అది యాడ్ చేద్దామని ఉన్నది నాకు కాకపోతే అక్కడ సిచ్యువేషన్స్ ఎట్లున్నా దాన్ని బట్టి నేను ప్లాన్ చేస్తా ఫస్ట్ టైం నేను నైట్ టైంలో వ్లాగ్ చేస్తున్నాను అది క్లారిటీ ఉందో లేదో ఆ విషయం నాకు కూడా కనిపిస్తలేదు కరెక్ట్గా గోపురలో ఈ రైడ్ నేను నా స్కూల్ ఫ్రెండ్స్ రైడ్ చేయబోతున్నాం వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయాలి కదా కొంచెం ముందుకు వెళ్ళాక ఇంట్రడ్యూస్ చేస్తాను నేను ఎగ్జాక్ట్గా 6:37 విజయవాడలో ఉండాలని ప్లాన్ చేద్దాం అందుకే ఇంత ఎర్లీ మార్నింగ్ లేచి రైడ్ చేస్తున్నా అసలు యాక్చువల్ ఏమైందంటే మేము అసలు ఎర్లీ మార్నింగ్ అంటే అసలు 2 o'clock అట్లా లేచి అట్లా ఫ్రెష్ అప్ అయ్యి అట్లా రెడీ అయ్యాం అనుకున్నాను కాకపోతే అసలు 9 o'clock పడుకున్నా నిద్ర రాలేదు 10 పడుకున్నా నిద్ర రాలేదు 1 2 అసలు ఇంతవరకు అసలు నేను ఒక్క నిమిషం కూడా పడుకోకుండా రైడ్ చేస్తున్నాయి రైడ్ అయితే ఈ బ్లాగ్లో నేను నా ట్యాంక్ బ్యాగ్ని యూజ్ చేయట్లేదు ఎందుకంటే నేను నా కెమెరా యాక్సెసరీస్ అన్ని ఓన్లీ సింగిల్ బ్యాగ్లో క్యారీ చేద్దాం అనుకుంటున్నాను అందుకని నేను అవన్నీ క్యారీ చేయలేదు ఎగ్జాక్ట్లీ సూర్యాపేటకి ఇక్కడ నుంచి 80 kilometers ఉంది 1 hour వెళ్ళిపోవాలి అక్కడికి వెళ్ళాక కొంచెం లైటింగ్ వచ్చినాక వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా యాక్చువల్లీ నేను ఈ రైడ్లో ఫ్యూల్ బ్రేక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను ఫ్యూల్ బ్రేక్ ఆల్రెడీ నేను ట్యాంక్ ఫుల్ ఉంది ఆల్రెడీ నేను ఎస్టర్డే నైటే కొట్టించిన ఎందుకంటే మార్నింగ్ నేను ఏ టైంకి రైడ్ చేస్తున్నామో కరెక్ట్గా టైం కూడా మేము డిసైడ్ కాలేదు అందుకని మంచిదనే నైటే ఫుల్ ట్యాంక్ వేయించి పెట్టేసినాం వెహికల్స్ అయితే ప్రజెంట్ మనం దేవర్పూర్లో క్రాస్ అయిపోయినాం ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి ఒక 40 ఉంటుంది అనుకుంటా ఒక 1/2 hour 45 minutes సూర్యాపేటకి వెళ్ళి ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తీసుకుని రైడ్ స్టార్ట్ చేద్దాం సూర్యాపేట్ 32 kilometers ఒక 1/2 hour మనం రీచ్ అయిపోతాం జనగం టు సూర్యాపేట రోడ్ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటుంది కాకపోతే నేను చీకట్లో కరెక్ట్ ఊపిలేకపోతున్నా కానీ ఈ సూర్యాపేట మీకు ఏదైనా నెక్స్ట్ ఏదైనా బ్లాగ్ వెళ్తే మాత్రం ఖచ్చితంగా డైలీ వెళ్ళి ఊపిస్తాను రోడ్స్ మాత్రం సూపర్ బండే అసలు ఆరామ్స్కి వెళ్ళిపోవచ్చు అన్నమాట అట్లా అంత నీట్గా ఉంటుంది రోడ్డు అంటే రీసెంట్గా డెవలప్ చేసారు అది అంతకుముందు అంటే సింగిల్ వే ఉంటుండే ఇది కొంచెం రోడ్ కొంచెం ఎక్స్టెండ్ చేసి సూపర్ బండే సూపర్ బీచ్ర అసలు అయితే మేము సూర్యాపేట అయితే రీచ్ అయిపోయినాం మనం ప్రజెంట్ ఎక్కడున్నామంటే హైదరాబాద్ నుండి విజయవాడ హైవేలో ఉన్నాం మనం స్ట్రేట్ పోయి కొంచెం ముంగటి నుంచి లెఫ్ట్ తీసుకోవాలన్నమాట ఎగ్జాక్ట్గా మనం ఉన్న లొకేషన్ నుండి విజయవాడ 147 kilometers ఉంది ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుండి మీన్స్ మనం లెఫ్ట్ తీసుకోవాలన్నమాట హైదరాబాద్ 134 చిన్న టీ బ్రేక్ తీసుకున్నాం ఇక్కడ టీ బ్రేక్ తీసుకుని మనం రైడ్ మళ్ళీ స్టార్ట్ చేస్తాం అయితే
ఇక్కడైతే మంచి టీ బ్రేక్ అయితే తీసుకున్నాను, కాసేపు టైం పాస్ చేసినాం. ఇక్కడ చిల వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారు, స్టార్ట్ అయిపోదాం. అయితే క్రాస్ అయిపోయినాం. ఎగ్జాక్ట్లీ విజయవాడ ఇక్కడ నుంచి 145 కిలోమీటర్స్ అవుతుంది. మన ఎస్టిమేషన్ టైం వచ్చేసి 2.5 అవర్స్ చూపిస్తుంది, కాకపోతే మనం 2 అవర్స్ లోపలనే వెళ్ళిపోతాం. కొంచెం ఫాస్ట్గానే వెళ్దాం అనుకుంటున్నా, ఎందుకంటే మార్నింగ్ ప్రకాశం బ్యారేజ్ వ్యూ ఇలాంటి చాలా అంటే చాలా బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. అందుకనే కొంచెం ఫాస్ట్గా వెళ్దాం అనుకుంటున్నా. కొంచెం లైటింగ్ ఎక్కువ ఉన్న దగ్గర నేను బ్లాగ్ చేస్తా. ఇక్కడ నుంచి విజయవాడ మాత్రం ఒక్కటే రూట్ అన్నమాట, స్ట్రైట్ ఎక్కి రూట్ 140 కిలోమీటర్స్, ఒక్కటే రూట్ వెళ్ళిపోవాలి స్ట్రైట్ ఇక్కడ నుంచి. గూగుల్ టైమ్ కొంచెం అంటే యాక్చువల్గా మనం గూగుల్ టైమ్ని అయితే బీట్ చేయలేము, కాకపోతే కొంచెం ఫాస్ట్గా వెళ్ళి కొంచెం బ్లాగింగ్ కొంచెం చిన్న చిన్న వేసుకుంటూ వెళ్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మార్నింగ్ అక్కడ వ్యూ చూడాలనుంది నాకు, అందుకనే అంత నైట్ బయలుదేరినాం. చాలా డేస్ తర్వాత రైడింగ్ తీరుతూ పోతున్నాం కదా, అంతా కొత్త అనిపిస్తుంది. అంటే ఒక 2-3 బ్లాగ్స్ వేసిన అంతకు ముందుగానే నేను పొంగల బ్లాగ్ పోయినప్పుడు నా రైడింగ్ గీర్ మాత్రం వేసుకోలే కదా, చాలా రోజుల తర్వాత ఈరోజు వేసుకున్నాను అనమాట. ఎందుకంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ రైడింగ్ జాకెట్, ఎందుకు మనం రైడింగ్ గీర్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సేఫ్టీ ఫస్ట్ మనకు, ఆ తర్వాతనే బ్లాగింగ్ కానీ ఏదైనా ఒకవేళ మనం ఏదైనా మంచి లొకేషన్ ఎక్కడైనా చూడడానికి ఎక్కడైనా వెళ్ళినా కూడా ఫస్ట్ మనం రైడింగ్ గీర్ ఏంటంటే మన సేఫ్టీ చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేఫ్టీ ఫర్ ఎవర్ సేఫ్టీ ఆల్వేస్, ఆ తర్వాతనే మనం సేఫ్ అవే రావడానికి ట్రై చేయాలి ఫస్ట్, ఆ తర్వాతనే మనం బ్లాగింగ్ ఎక్స్ప్లోరింగ్ అంతా సెకండరీ అనమాట. సబ్స్క్రైబర్స్ ఎవరన్నా మంచి మంచి రైడ్కి వెళ్దాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా రైడింగ్ గేర్ అయితే వేసుకోండి. హెల్మెట్ మాత్రం 100% మెయింటైన్ చేయండి, అది చాలా విధాలుగా యూజ్ అవుతుంది. దాని గురించి నేను ఒక కంప్లీట్ రివ్యూ ఇస్తాను. త్వరలో నేను కొత్త హెల్మెట్ కొనుక్కోబోతున్నా, ఆ హెల్మెట్ గురించి కంప్లీట్ రివ్యూ ఇస్తాను. ఈ NH 165 రోడ్డు మాత్రం సూపర్ అరౌండ్ హైదరాబాద్ నుంచి విజయవాడకు 350 కిలోమీటర్స్ ఉంటాయి కదా, అదైతే ఖాళీ ఎక్సలేటర్ ఇచ్చుకుంటూ మనం వెళ్ళిపోవచ్చు. అంత బాగుంటుంది అనమాట రోడ్డు మాత్రం, చాలా అంటే చాలా బాగుంటుంది రోడ్ ఇది. ఈ హైవే దగ్గర దగ్గర మనకు హైదరాబాద్ టు విజయవాడకు 3 టోల్స్ వస్తాయి అనుకుంటా, 3 టోల్గేట్స్ వస్తాయి. కానీ రోడ్స్ మాత్రం సూపర్. అసలు మనకు అంత డిస్టెన్స్ జర్నీ చేసినట్టు కూడా అనిపించదు ఈ రోడ్లో. అందరు నా ఛానల్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతారు. కొంచెం మీ తెలుగు మోటో వాళ్ళు కానీ కొంచెం సపోర్ట్ చేస్తే మరిన్ని వీడియోస్ ఇస్తూ మీ ముందుకు వస్తాడు ఖచ్చితంగా. కొంచెం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రో, కొంచెం సపోర్ట్ చేయండి. ఎగ్జాక్ట్లీ మనకు విజయవాడ ఇక్కడ నుండి కరెక్ట్ 110 కిలోమీటర్స్ ఉంది. ఎస్టిమేషన్ టైం గూగుల్ టైమింగ్ ఏమో 6 చూపిస్తుంది, 6 కన్నా ముందు పోతామా 6 తర్వాత పోతామా అనేది. నేనైతే నాన్ స్టాప్గా అవుట్ వేస్తున్నా, ఎక్కడనైతే ఆగొద్దు అని డిసైడ్ అయిపోయినా మేము. ఎగ్జాక్ట్లీ మనం 3rd టోల్గేట్ దగ్గర ఉన్నాం. ఇది వచ్చేసి ఈ రైల్లో నా 3rd టోల్గేట్ ఇది. ఇక్కడ నుండి ఎగ్జాక్ట్లీ 74 కిలోమీటర్స్ ఉంది విజయవాడ. ఎర్లీ మార్నింగ్ వ్యూ అయితే సూపర్ ఉంది అసలు, మామూలుగా లేదండి వ్యూ అయితే. అసలు ఈ గోప్రోలో అసలు నేను బ్లాగింగ్ చేసుకుంటూ పోతూనే ఉన్నా, ఎక్కడెక్కడ మంచి వచ్చిన షార్ట్స్ మాత్రమే పెడతావి. కొంచెం వీడియో లెంత్ కొంచెం తక్కువనే కావచ్చు కానీ సూపర్ అంటే సూపర్ ఉంది. బెస్ట్ టైంలో వచ్చిన అనిపిస్తుంది. ఆల్మోస్ట్ మొత్తానికి అయితే ఫైనల్ తెల్లారిపోయింది. టైం వచ్చేసి 5:40 అవుతుంది ఎగ్జాక్ట్లీ. ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుండి విజయవాడ 50 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. ఇంకో 450 కిలోమీటర్స్ పోతే మన వైజాగ్ రైడ్ కూడా నేను త్వరలో చేస్తాను ఖచ్చితంగా. అది ఈ రైడ్లో కాదు కానీ వేరే దాని కూడా కొంచెం వేరే ప్లాన్ చేసి పెట్టుకున్నా, ఆ టైంలోనే వెళ్దామని ఆ టైంలోనే వెళ్తానని. సైడ్కి ఎక్కడ నన్ను ఆగి మా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేయాలి, వాళ్ళకి ఎందుకనే ఉన్నారు, నేనే తొందర వచ్చేసిన. బ్యూటిఫుల్ లొకేషన్ నన్ను ఆపేలాగా చేసింది, అందుకే కొంచెం ఒక చిన్న వీడియో తీసుకుంటాను.
నుంచి మనం రైడ్ తీసుకొని అట్లా వెళ్ళిపోవాలి ఆ రూట్లో స్ట్రైట్ అన్నమాట విజయవాడ లెఫ్ట్ సైడ్ వెళ్తే భద్రాచలం రూట్ అన్నమాట వెల్కమ్ టు విజయవాడ ఫైనల్లీ మనం విజయవాడకి రీచ్ అయిపోయినాం మనకు విజయవాడ అంటే గుర్తొచ్చేవి రెండే రెండు ఒకటి దుర్గమ్మ ఇంకోటి కృష్ణమ్మ ఈ బ్లాగ్లో నేను ఒక రెండు కవర్ చేయబోతున్నాను బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అసలు ఈ సిటీ చాలా అంటే చాలా బాగుంటుంది విజయవాడ ఇక్కడ పక్కన పిల్లర్ కూడా అసలు మొత్తం అది చూడే అంత కట్ చేస్తారు అంటే నీట్గా లెవెల్ చేస్తారు అన్నమాట సూపర్ మెయింటెనెన్స్ టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర అయితే మనం వచ్చేసినాం ఫైనల్లీ నా దర్శనం అయితే సక్సెస్ఫుల్ కంప్లీట్ అయిపోయింది ప్రజెంట్ నేను ఉన్నది దుర్గమ్మ టెంపుల్ లోపలనే ఉన్నా ఆ టెంపుల్ దర్శనం అయిపోయి ఇప్పుడే నేను బయటకు వచ్చిన ఎగ్జాక్ట్గా ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది నాకు కంప్లీట్గా దర్శనం కంప్లీట్ కావడానికి ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు అని తీసుకున్నాండి ఎందుకంటే ఆధార్ కార్డు లేకుండా వేరే వాళ్ళని కోవిడ్లో వేరే ఆధార్ కార్డు లేని వాళ్ళని అలౌ చేయట్లేదు కొంచెం ఆధార్ కార్డు క్యారీ చేస్తే కొంచెం బెటర్గా ఉంటుంది నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు మార్నింగ్ నుంచి నేను ఫస్ట్ పోయి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత రైడ్ నేను చీరాలకి నెక్స్ట్ ఇక్కడ నుంచి చీరాల ప్లాన్ చేసిన మొత్తానికైతే టెంపుల్ దర్శనం అయితే సక్సెస్ఫుల్ కంప్లీట్ అయిపోయింది ఎవరైనా టెంపుల్ విజిట్ చేసే ముందు ఆధార్ మాత్రం మర్చిపోకుండా రండి నెక్స్ట్ ఏదైనా మంచి హోటల్ అయ్యి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేయాలి ఆ తర్వాత ఎక్కడికి పోదాం అనేది చూద్దాం ఇక నెక్స్ట్ నెక్స్ట్ నేను ఎక్కడికి ప్లాన్ చేస్తున్నా అంటే ఇక్కడ నుంచి చీరాల బీచ్కి వెళ్తున్నాం ఎందుకంటే నాతో వచ్చిన షరీఫ్ అని ఉన్నాడు కదా దాని ప్రాపర్ వచ్చేసి వాళ్ళు చీరాలనే వాడు ఏమంటుండే ఎక్కడ నువ్వు బయట ఎందుకు స్టే చేయడం అక్కడనే స్టే చేద్దాం అది బయట పరిస్థితులు కూడా బాగాలేవు ఈ కరోనా వల్ల హోటల్స్ కూడా అంత శానిటైజ్ ఉన్నాయో లేవు అనే కారణంతో వాడు అంటుండ్రు చూద్దాం అక్కడ వెనక సిచ్యువేషన్ ఎట్లుందో దాన్ని బట్టి ఫోటో తీసుకోవాలా లేకపోతే అలా అక్కడనే స్టే అవ్వాలి ఇంట్లో స్టే చేయాలనేది ఆలోచిస్తున్నా 40 చెన్నై 15 ఎగ్జాక్ట్లీ 100 కిలోమీటర్స్ ఉంది ఇప్పుడేమో బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసినాం రైడ్లో మన 5th టోల్ గేట్ అనమాట ఇది వచ్చేసి మన NH16 హైవే ఇది నేషనల్ హైవే 16 ఎగ్జాక్ట్లీ మనకు అనిపిస్తుంది చూసారా నాకు తెలిసి ఈ రైడ్లో ఇదే లాస్ట్ టోల్ గేట్ అనుకుంటున్నా ఎగ్జాక్ట్లీ 5 టోల్ గేట్స్ దాటేసినాం మనం ఇక లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది చూసారా ఇదంతా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అనమాట ఇది ఇక్కడి నుంచి మొత్తం అక్కడ దాకా ఉంది చాలా పెద్ద యూనివర్సిటీ అనమాట ఇది ఇక్కడ ఎగ్జాక్ట్లీ హైవే నుండి ఒక 1 కిలోమీటర్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనం చీరాల రూట్ అనమాట చీరాలకు ఒక ఓన్లీ వన్ రూట్ అని కాకుండా ఒక 2-3 రూట్స్ కూడా ఉన్నాయన్నమాట అక్కడ పోయినాక ఏ రూట్ అయితే ది బెస్ట్ రూట్ అది చూస్ చేసుకొని వెళ్ళిపోతాం మనం హైవే నుండి మనం సర్వీస్ రూట్ తీసుకుని స్ట్రేట్ వెళ్ళాలన్నమాట ఈ వేలా చీరాలకు 3 రూట్స్ ఉన్నాయని చెప్పాను కదా ఒకటి బాపట్ల మీదకి వెళ్ళింది ఒకటి ఇట్లుంది ఇంకొకటి ఇది గుంటూరు మీకు వెళ్ళాలనుకుంటా ఇది ఎగ్జాక్ట్ ఐడి కరెక్ట్ నాకు కూడా ఐడియా లేదు నా ఫ్రెండ్ వెళ్తుండు ఫాలో అవుతున్నాను నేను అంతే 55 కిలోమీటర్స్ చూపిస్తుంది ఎండ మాత్రం మామూలుగా లేదు చచ్చిపోతున్నా ఎండలు అలా అయితే నేను ఏం చేయాలి మోటార్లో ఇంకా అస్సలు ఇలానే ఉంటాయి కదా తప్పదు మార్నింగ్ మేము వచ్చినప్పుడు ఎంత సెలబ్రేట్ ఉందో ఇప్పుడు అంతకు మించి ఎండ పడుతుంది ఇప్పుడు అందుకే ఇప్పుడు డైరెక్ట్ మేము అసలు యాక్చువల్ ఏమనుకున్నాం డైరెక్ట్ బీచ్ పోయి ఎక్స్ప్లోర్ చేసి వచ్చినాక మేము రిజిస్టర్ అనుకున్నాం కానీ ఈ ఎండకు మనం బీచ్ పోతే అంత ఫసకియా అందుకనే
కొంచెం ఈవినింగ్ టైంలో పోతే కొంచెం కూల్ ఉంటుంది బాగుంటుంది కదా అని అట్లా ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. ఫైనల్లీ మనం చీరాల మన డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాం. ఫైనల్లీ నీ వంశీకృష్ణ రెసిడెన్సీకి అయితే వచ్చేసిన. హోటల్ అయితే పర్లేదు, చాలా బాగుంది. ఈ ప్రైస్లో 1500 ప్రైస్లో 4 మెంబర్స్కి అయితే అలో చేస్తుండ్రు. పూర్తి లాక్డౌన్ ఉందన్నమాట, షాప్స్ ఇట్లేం బయట కూడా ఏం చీరలు ఓపెన్ చేయలేదు. కాకపోతే యూట్యూబ్ ఉంది అని మాట్లాడితే సరే నీకైతే ఇస్తా అన్నట్టుగా మాకైతే ఇచ్చిండు రూమ్. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ రూమ్. వాడిరేవు బీచ్కి అయితే మేము స్టార్ట్ అయిపోయినాం. ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి ఒక 6 కిలోమీటర్స్ ఉందంట. అంటే వాడిరేవు బీచ్ అంటే చీరాల బీచ్, అసలైన పేరు వాడిరేవు బీచ్ అన్నమాట. ఇక్కడ కొంచెం ముందుకు వచ్చినాక ఒక బైపాస్ వస్తుంది, బైపాస్ నుంచి లెఫ్ట్ తీసుకొని మనం స్ట్రైట్ వెళ్తే డైరెక్ట్ మన బీచ్లోకి వెళ్ళిపోవచ్చు అన్నమాట. హైవే నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. చీరాల మండల్ లోకల్ బస్సెస్ అయింది. స్టాఫ్ బస్ స్ట్రైట్ వెళ్తే ఇక మన బీచ్ వచ్చేస్తుంది. బీచ్ వెళ్ళి ఒక అలా యాక్చువల్లీ ఇంకొక 2 అవర్స్ చేసుకోబోం అనుకున్నాం మేము, కానీ కాకపోతే కొంచెం వెదర్ చేంజ్ అయింది అనమాట. అక్కడ నేను ఉన్న హోటల్ దగ్గర మొత్తం వెదర్ చేంజ్ అయిపోయింది. మొత్తం ఒకసారి వర్షం పడే సిచ్యువేషన్స్ రాకొచ్చేసినాయి. ఎందుకు వర్షం పడితే మనం ఇది కూడా మిస్ అయిపోతామేమో అని ముందే బయలుదేరాం. ఇక వచ్చినాక రెడీ చేసుకున్నాంలే అని అక్కడ ఉన్నట్టు సిచ్యువేషన్ చూస్తుంటే మ్యాక్స్ అన్ని ఈ ఫ్రూట్స్ వాళ్ళు కొబ్బరి బొండాలు సోడా ఇవి నడుస్తున్నాయి. నార్మల్గా షాప్స్ అన్నీ ఆఫే ఉన్నాయి, అన్నీ బందే ఉన్నాయి కదా. మొత్తం ఏం చేద్దాము? ఫస్ట్ టైం షరీఫ్ అంతా వచ్చిన, మళ్ళీ సెకండ్ టైం ఇంతలో వచ్చిన. నేను వీళ్ళ ప్రాపర్ చీరాలు అన్నమాట నేను సొంతూరు, దీని ద్వారా వచ్చిన. ఇప్పుడు కూడా వాడే పోదాం పోదాం అంటేనే సడన్ ప్లాన్ వేసుకొని వచ్చినాం రాత్రి. ఫైనల్లీ వెక్కి బాబా బాబా అన్ని బూట్స్, అరే అన్ని బూట్స్ ఉన్నాయిందిరా పా. పోవాలి బండి, పోకపోతే ఎట్లా? ఇంత దూరం వచ్చినా బండి బీచ్లో పోకపోతే ఎట్లా రా? మీరు చూసినట్లయితే మొత్తం ఫుల్లీ బోట్స్ ఉన్నాయి మొత్తం. అటు ఇక్కడ అందరు కొంచెం పబ్లిక్ ఎక్కుతున్నారు. పబ్లిక్ లేని దగ్గర వెళ్దాం మనం, లాస్ట్కి వెళ్దాం. బీచ్లో కూడా బ్లాగింగ్ చేస్తున్నా, అందుకు మీరు ఒక లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ప్రజెంట్ మనం చీరాల బీచ్లో ఉన్నాం. ఎగ్జాక్ట్గా చీరాల బీచ్ ఎంట్రన్స్ అయితే అక్కడ ఉంది. మేము చాలా అంటే చాలా లాస్ట్కి వచ్చినాము, ఓన్లీ 4 మెంబర్స్ వచ్చినాం. ఇక్కడ చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఎంజాయ్ చేసాం. అసలు చుట్టూ బోట్లు, అసలు చాలా అంటే చాలా బోట్స్ వస్తాయి, నెంబర్ ఆఫ్ బోట్స్ ఉన్నాయి అసలు ఈరోజు. సీరియస్లీ క్రేజీ క్రేజీ మూమెంట్స్ హ్యాడ్ ఎంజాయ్డ్ అవార్డ్. అక్కడ మా బైక్స్ ఏమో అక్కడ పార్క్ చేసినాం. ఇక మా ఫ్రెండ్స్ ఏమో ఇక్కడ ఉన్నారు అంతే, చుట్టుపక్కల ఎవ్వరు లేరు. మళ్ళీ దగ్గర దగ్గర వాళ్ళు కంటిన్యూ కూడా అనిపిస్తుంది చూసినాం. అసలైన వ్యూ పాయింట్ అక్కడ ఉందన్నమాట. ఇక్కడ నుంచి మేము 1.5 కిలోమీటర్ దాకా ఇటు లోపలికి వచ్చాం. లోపలికి వచ్చి కొంచెం పీస్ఫుల్ ఎంజాయ్ చేద్దామని మనం చీరాల బీచ్ నుంచి నెక్స్ట్ ఇటు ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్స్ స్ట్రైట్ బీచ్ లోపల నుంచి పోతే రామపురం బీచ్ అనేది వస్తుందంట. ఇట్లాంటి ఒక అడ్వెంచర్ చేద్దామని నాకు ఎప్పటి నుంచి ఉండే.
బీచ్లో 3 కిలోమీటర్స్ ఇట్లా ట్రావెల్ చేద్దామని ఉండే నాకు. ఛాన్స్ వచ్చింది, చేసేద్దాం. నేను కూడా ఇంతవరకు ఇవ్వలేదు రామపురం బీచ్ అనేది. దీని పక్కనే ఉంటుందంట, 3.5 ఉంటుందంట. ఆల్రెడీ మేము 1/2 కిలోమీటర్ వచ్చినాం, ఇంకా 3 కిలోమీటర్స్ ఉన్నాయి ఎగ్జాక్ట్లీ. మొత్తం ఇలానే బీచ్లో 3 కిలోమీటర్స్ మనం రైడ్ చేస్తే మన రామాపురం బీచ్కి అయితే వచ్చేసాం. సూపర్ కదా, అన్ని బోట్సే ఉన్నాయి ఇక్కడ పబ్లిక్. ఓన్లీ షిప్పింగ్ వేసే వాళ్ళు మాత్రమే ఎక్కున్నట్టున్నారు ఇక్కడ. అసలు మామూలు లేదు అసలు బీచ్ అయితే. చీరాల టు రామాపురం బీచ్ వైల్ బీచ్ రోడ్. వావ్, బోట్స్ కూడా బాగున్నాయి అసలు. చీరాలు అసలు ఇంత పెద్ద ఉంటుంది అనుకోలే. అసలు చూసినా నేను 4 ఇయర్స్ బ్యాక్ ఏమో వచ్చిన. ఇదంతా రామాపురం, రామాపురం అన్నమాట. అంత ఫిషింగ్ ఇవి ఉన్నట్టున్నాయి మొత్తం ఇక్కడ. నెక్స్ట్ మనం యూటర్న్ చేసుకొని బ్యాక్ టు చీరాల బీచ్. మళ్ళీ ఒక 3 కిలోమీటర్స్ పోతాం. ఈ సముద్రం లోతు ఎంత చూద్దామా. నాకు తెలిసి నైట్ ఫ్లో ఇక్కడ దాకా ఉంటుందేమో. అబ్బాబ్బా, ఏమన్నా లొకేషన్స్ అసలు. ఫైనల్లీ మనం వాటర్ బీచ్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి డైరెక్ట్ మన చీరాల వెళ్ళిపోవాలి. రామాపురం బీచ్ కవర్ చేసినాం, విజయవాడ టెంపుల్ కవర్ చేసినాం, చీరాల బీచ్. ఈ రైడ్లో 3 కవర్ అయిపోయాయి. కొద్దిగా వాడితే అందరూ జై శ్రీరా. మొత్తానికైతే మనం వాటర్ నుంచి అయితే షౌట్ అయిపోతున్నాం. డైరెక్ట్ మనం చీరాలో వెళ్దాం. బాయ్.